ఉత్తరాంధ్రలో కాలుష్యం ఒక ప్రధాన సమస్య కాబట్టి ఉత్తరాంధ్ర కాలుష్యాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక సేఫ్టీ ఆడిట్ జరిపించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దాదాపు 2 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఆ సేఫ్టీ ఆడిట్ కూసిలేదు. ప్రమాదాల మీద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు వార్తల్లో చూశాను హెడ్రో కాలుష్యం వల్ల చనిపోయిన చేపలు ఎలా తేలుతున్నాయో. వీటన్నిటి మీద కూడా పర్యావరణం మీద కూడా ఆయన తన గళాన్ని నిర్మిస్తారు. అలాగే ముఖ్యంగా కపటదార అది ఇది అని చెప్పి కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఉండేది ప్రభుత్వంలో ఉండి వాళ్ళ బాధ్యత ఏంటంటే రక్షణ కల్పించడం. అంతేగాని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం చేసిన ప్రభుత్వాలు ఏవి కూడా మనుగడ సాధించలేదు. అంటే ప్రభుత్వమే టెర్రరిజంని ప్రతిపాదిస్తే ఆ ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అలాగే గర్జిస్తున్నాం అంటున్నారు. ఈ గర్జించిన ముఖ్యమంత్రి ఇప్పుడు మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రతిపాదన చేసినప్పుడు ఎందుకు గర్జించలేదు? కనీసం ఇప్పుడు నోరిప్పుతున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ రోజు తమ డిసెంట్ నోటు అందులో పెట్టారా? పెడితే సర్వసమ్మతితో ఎందుకు ఆమోదం అయింది అమరావతి బిల్, అమరావతి ప్రతిపాదన? ఒకసారి అసెంబ్లీలో సర్వసమ్మతితో యాక్సెప్ట్ చేసిన తర్వాత పైకి వచ్చి దీన్ని కాదు అని చెప్పి అసెంబ్లీలో ఒకలాగా, హైకోర్టులో ఒకలాగా, ఉత్తరాంధ్రలో ఒకలాగా, రాయలసీమలో ఒకలాగా మాట్లాడే ఈ ముఖ్యమంత్రిని, ఈ మంత్రుల్ని తప్పనిసరిగా ప్రజలు చీకొట్టి చీదరించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. అలాగే ఈ కార్యక్రమాలన్నిటికీ ఎప్పటికప్పుడు మీకు వివరాలు తెలియజేయడానికి చెప్పి ప్రత్యేకంగా నిన్న సాయంత్రం కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మీడియా కమిటీ పీతల మూర్తి యాదవ్ గారు, మన కార్పొరేటర్ గారు, అలాగే పసిపిల్లేటి ఉషాకరణ్ గారు ఇక మీద నుంచి మీతో కోఆర్డినేషన్లో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి 17వ తారీఖు సాయంత్రం వెళ్ళినంత వరకు ప్రతి విషయం కూడా మీరు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవచ్చు, వాళ్ళు మీతో కోఆర్డినేట్ చేస్తారు తప్పకుండా. ఇంకేమైనా అడగాల్సిన ప్రశ్నలు ఏమైనా ఉంటే మీడియా మిత్రుల్ని అడగాల్సిందిగా కోరుతున్నాను. 15 మీటింగ్ ఏమి ఉండదండి, 15 మీటింగ్ ఇండోర్ మీటింగ్ స్టాఫ్ తోటి, బహిరంగ సభలు ఏమి లేవు. 16 అది వైఎంసీఏలో ఉంటుందండి. అలాగే 17 కూడా వైఎంసీఏలోనే ఉంటుందండి, మా ఇంటర్నల్ మీటింగ్లు అవి కూడా. 16వ తారీఖు మాత్రం పోర్ట్ కలవానిలో ఉదయం 9 గంటల నుంచి ముందు వచ్చిన ఎవరైతే ముందు వస్తారో వాళ్ళ సమస్యలను ముందు తీసుకుంటారో, వచ్చిన తర్వాత ఒక 9 డెస్క్లు ఉంటాయి అక్కడ. ఏ అంటే రెవెన్యూకి సంబంధించిందా, లా అండ్ ఆర్డర్కి సంబంధించిందా, లేకపోతే ఏదైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిందా అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతిపాదనలు పట్టుకొచ్చే వాళ్ళు వాళ్ళ తాలూకా ప్రతిపాదనల్ని పూర్తిగా తీసుకురావాలి. ఎందుకంటే దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన దాఖలా, దాని తాలూకా ఎవిడెన్స్, అలాగే ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వడం. ఎందుకంటే నిన్న రాత్రి పిటిషన్ పెట్టి ఇవాళ దాఖలా తీసుకురావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రభుత్వానికి స్పందించడానికి కొంత టైం ఇవ్వాలి. కాబట్టి వివరాలన్నీ తీసుకొని వస్తే తప్పకుండా అక్కడ స్క్రూటినీ చేసి వాళ్ళది ఎంటర్టైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మంత్రి గారు నేను జన్మానికి వెళ్తానన్నారు. ఇందాక పిఎస్సీ మెంబర్ తాతారావు గారు చెప్పారు, మంత్రి గారికి అందులో ఎంట్రీ లేదండి. ఎందుకంటే అది ప్రజలు తమ అపరిష్కృతమైన సమస్యలు, ఇతను ఒక సామాన్యుడిగా అపరిష్కృతమైన సమస్య ఏదైనా ఉంటే తీసుకురావచ్చు. కాకపోతే ఆయన భూ కబ్జాల మీద సంబంధించి వాళ్ళ తరగతి 500 ఎకరాలు ఇప్పుడు కబ్జా చేశారు కదా, ఇప్పుడు సుమోటోగా లోకాయుక్త తీసుకుంది కదా, దానికి సంబంధించి ఏమైనా తీసుకొస్తే అక్కడ వాళ్ళ తరఫున అక్కడ బాధితుల తరఫున మేము మాట్లాడతాం. అంతే తప్ప మీరు వచ్చి ఇటువంటి ప్రగల్భాలు పలకొద్దు. మీరు ఎమ్మెల్యేగా అమరావతి రాజధానికి అడ్డుకున్నారా? అమరావతి రాజధానికి మీరు డిసెంట్ తెలియజేశారా? కన్సెంట్ ఇచ్చారా? అసెంబ్లీలో మీరు ఏం చేశారో ఈ మంత్రులు అందరూ అరుస్తున్న మంత్రులు, గర్జిస్తున్న గాండ్రిస్తున్న మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా చెప్పారు.